కోదండ రామాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 108 పుష్పాలచే లక్ష్మీ సహస్రనామావళి, తిరుపవే సేవ, పుష్పయాగం వంటి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. గత 18 రోజులుగా ధనుర్మాస సందర్భంగా భక్తులు ఆలయంలో సీతారామ లక్ష్మణులకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పుష్పాభిషేకానికి ముందుగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మహిళలు దేవతామూర్తులకు పూజలు చేశారు. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు చీరాల్లో MGH కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ హనుమ లక్ష్మణ సమేత శ్రీరామ మందిరంలో ధనుర్మాసం సందర్భంగా గోదారంగనాథ స్వామి వారికి 18వ రోజు పాసరంగా సువర్ణ పుష్ప అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ సహస్రనామావళి పుష్పయాగం జరిగినది. మరియు మా గోదా అమ్మవారికి మా గోదా గోష్ఠి సార తీసుకువచ్చారు. చీరాల కాలనీ రామ మందిరంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ స్వామివారి శ్రీరామ మందిరంలో విశేషంగా ధనుర్మాసం సందర్భంగా 108 పుష్పాలతో లక్ష్మీ సహస్రనామావళి తిరుప్పావై సేవ జరిగింది. ఈ భక్తులకు పాల్గొన్న పుష్పయాగంలో కూడా జరిగింది. పుష్పయాగంలో పాల్గొన్న భక్తులకు అఖండ సౌభాగ్యములు వారికి ప్రాప్తించవలసిందిగా గోదా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.